ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మొత్తానికి మునుగోడులో మైకులు మూగబోయాయి గత నెల రోజులుగా మా పార్టీకి ఓటు వేయాలంటూ మా పార్టీకి ఓటు వేయాలంటూ ఊరు వాడ మోత మోగించిన మైకులు మూగబోయాయి రేపు నవంబర్ మూడు పోలింగ్ జరగబోతోంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది నవంబర్ ఆరు కౌంటింగ్ జరగనుంది దీనికి సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు మునుగోడు ఉప ఎన్నిక బరిలో మొత్తం నలభై ఏడు మంది అభ్యర్థులున్నారు టీఆర్ఎస్ నుంచి కూసకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పాల్వాయి శ్రవంతి బిజెపి నుంచి రాజగోపాల్ రెడ్డి బరిలో మునుగోడు పరిధిలో రెండు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది ఓటర్లు ఇందులో యాభై మంది సర్వీస్ ఓటర్లు ఐదు వేల ఆరు వందల ఎనభై ఐదు పోస్టల్ బ్యాలెట్ ఓట్లున్నాయి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఇప్పటి వరకు ఏడు వందల ముప్పై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు నియోజకవర్గంలో రెండు వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు నూట ఐదు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు అక్కడ మూడంచల భద్రత అరేంజ్ చేశారు ఎన్నికల రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడు వేల మూడు వందల అరవై ఆరు పోలీస్ సిబ్బందితో పాటు పదిహేను కంపెనీల కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు నియోజకవర్గంలో వంద చెక్పోస్టులను ఏర్పాటు చేశారు సోషల్ మీడియా ప్రచారంపై నిషేధం ఉంటుందన్నారు నియోజకవర్గంలో ఇప్పటికే ఓటర్ స్లిప్లను పంపిణీ పూర్తయింది ఆన్లైన్ లోను ఓటర్ల స్లిప్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ జరిగే నలభై ఎనిమిది గంటలకు ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది కౌంటి ముగిశాక ఈసీ కోడ్ ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది ఆ తర్వాత యథావిధిగా సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చు నెల రోజుల నేతల ప్రచారంతో దద్దరిల్ల మునుగోడులో చివరి రోజు మాత్రం ప్రచారం రణరంగాన్ని తలపించింది ఈటల రాజేందర్ అత్తగారి ఊరు పలివెలలో బీజేపీ టిఆర్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది రాళ్లు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు ఈ దాడిలో బీజేపీ టిఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి అలాగే పలు వాహనాలు ధ్వంసమయ్యాయి మరోవైపు స్థానికేతర నేతలంతా మునుగోడు వదిలి బయటికి వచ్చేస్తున్నారు లోకల్ లీడర్లు తప్ప ఎవరు ఉండకూడదన్న ఈసీ ఆదేశాలతో నెల రోజులు గ్రామాల్లోనే మకాం వేసిన నేతలంతా ఇంటి దారి పట్టారు